ఫాస్టర్ ఉందంటే ఉంది. గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్ క్యూస్ కనిపిస్తున్నాయి. ఎస్ఏఎక్స్ నిఫ్టీ కొద్దిగా స్వల్పంగా వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది ఇవాల్టి ఓపెనింగ్లో. సో అన్లాక్ 1.0 అనండి, లేదా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ బయింగ్ అనండి. సో ఓవరాల్గా మనం ఒక బయ్ ఆన్ డిప్స్ మార్కెట్స్లో ఉన్నాం నేను మార్నింగ్ అనుకోవడం జరిగింది. సో డిప్పే రాలేదు, మార్కెట్స్ మాత్రం ఆల్మోస్ట్ 250 పాయింట్స్ ర్యాలీ రావడం అనేది మనం మార్కెట్స్లో నిన్న గమనించాం. సో మే 3 నుంచి కనుక మనం గమనిస్తే, అంటే అప్పటి నుంచి కనుక చూస్తే 530 పాయింట్లు పెరిగింది నిఫ్టీ. అలాగే లాస్ట్ 9 సెషన్స్లో 1000 పాయింట్స్ లాభపడింది. సో అటువంటి ఒక స్ట్రెంగ్త్ అనేది మనం మార్కెట్స్లో గమనిస్తున్నాం. ఆఫ్ కోర్స్ మనం ఇంతకుముందు కూడా పదే పదే అనుకున్నాం, ఎకానమీకి మార్కెట్స్కి కనెక్ట్ లేదు ప్రస్తుతానికి అని చెప్పేసి. ఎందుకంటే ఇట్ ఈజ్ ఓన్లీ లిక్విడిటీ దట్ ఈస్ డ్రైవింగ్ ది మార్కెట్స్. ప్రత్యేకించి ఎఫ్ఐఐస్ కొన్నప్పుడంతా మార్కెట్ పెరుగుతుంది. సో లాస్ట్ 4 సెషన్స్లో ఎఫ్ఐఐ బయింగ్ బిహేవియర్లో మార్పు వచ్చింది. దే హ్యావ్ బికమ్ నెట్ బయర్స్ నౌ. ఇంతకుముందు సెల్ చేస్తూ వచ్చిన ఎఫ్ఐఐస్ ఇప్పుడు బయింగ్ మూడ్లోకి వచ్చారు. అక్రాస్ వరల్డ్ కొంటున్నారు, ఎమర్జింగ్ మార్కెట్స్కి వస్తున్నారు, అందులో ఇండియన్ మార్కెట్స్ కూడా కొంత ఫండ్స్ అనేవి మనకు రావడం చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ ఈ మార్నింగ్ మనకు న్యూస్ పేపర్స్లో మూడీస్ కట్స్ ఇండియాస్ రేటింగ్స్ బై నాచ్ అంటూ ఒక వార్త రావడం జరిగింది. బట్ ఇట్స్ అ నాన్ ఈవెంట్ లాగానే మార్కెట్స్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇంతకుముందు ఉన్న రేటింగ్ నుంచి మనకి ఇప్పుడు BAA3 విత్ నెగిటివ్ అవుట్లుక్ S&P, అలాగే ఫిచ్ కూడా గతంలో మనకు ఇదే రేటింగ్ను ఆల్మోస్ట్, కాకపోతే వాటికి ఏమో స్టేబుల్ అవుట్లుక్ ఉంది బోత్ ఫర్ స్టాండర్డ్ అండ్ పూర్స్ అండ్ ఫిచ్కి. బట్ మూడీస్ మాత్రం అవుట్లుక్ని నెగిటివ్గా మార్చింది. సో రాబోయే రోజుల్లో మిగతా రేటింగ్ ఏజెన్సీస్ కూడా అదే పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. నౌ వీఆర్ ఇన్ ది లీగ్ ఆఫ్ హంగరి, రష్యా, పోర్చుగల్, రొమేనియా ఇలాంటి దేశాల సరసన చేరాం ఇన్వెస్ట్మెంట్ రేటింగ్కి సంబంధించి. మనకంటే హాంకాంగ్, మెక్సికో ఆర్ కువైట్, బహమాస్ ఇలాంటి కంట్రీసే ఇంకా బెటర్ రేటింగ్లో ఎంజాయ్ చేస్తూ ఉండడం అనేది మనం గమనించాలి. సో ప్రభుత్వం దీని మీద కూడా ఒక దృష్టి ఉంచుతుంది బహుశా. బట్ అదర్వైజ్ మార్కెట్స్ మాత్రం బుల్స్ ఆధిపత్యం కొనసాగుతుంది ప్రస్తుతానికి. సో వాల్యూ బయింగ్ కూడా మనకు మార్కెట్స్లో గమనిస్తున్నాం, బోత్ ఇటు లార్జ్ క్యాప్స్లో, మిడ్ క్యాప్స్లో, స్మాల్ క్యాప్స్లో, అన్ని రంగాల్లో కూడా మనం. అందుకనే మార్కెట్స్లో ఒక బ్రాడర్ మార్కెట్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. నిన్న కూడా చాలా అడ్వాన్స్ డిక్లైన్స్కి మధ్య హ్యూజ్ గ్యాప్ ఉండింది. సో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్లో మనం ర్యాలీ చూస్తున్నాం. సో లాస్ట్ 9 సెషన్స్లో ఇందాక అనుకున్నట్లుగా మనం నిఫ్టీ 1000 పాయింట్స్ లాభపడింది. దీనికి ప్రధానమైన కంట్రిబ్యూటర్స్ ఎవరు అని చూస్తే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా. సో ఎందుకంటే హెచ్డిఎఫ్సి మనం ఎక్కువగా మాట్లాడుకున్నది లాస్ట్ 1 మంత్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి, కానీ రిలయన్స్ కంటే కూడా బాగా పెరిగాయి. ఎందుకంటే బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఇవి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ 9 సెషన్స్లో నిఫ్టీ 1000 పాయింట్స్ పెరిగితే అందులో 157 పాయింట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వచ్చింది. అలాగే హెచ్డిఎఫ్సి 94 పాయింట్లు కంట్రిబ్యూట్ చేసింది ఈ 1000 పాయింట్స్లో. అండ్ ఐటీసీ నెక్స్ట్ పొజిషన్లో 75 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేస్తే, ఐసీఐసీఐ బ్యాంక్ 63 పాయింట్లు, తర్వాతే రిలయన్స్ ఇండస్ట్రీస్ 62 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేశాయి. సో ఓవరాల్గా 32% ఆఫ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి రావడం చూసాం. అలాగే ఐషర్ మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్, మారుతి సుజుకి, ఎంఎండ్ఎం, కోల్ ఇండియా ఈ స్టాక్స్ 20-30% పెరిగాయి లాస్ట్ 9 సెషన్స్లో. సో దట్ షోస్ మనం రీఓపెనింగ్కి ఉన్న ప్రాధాన్యత దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏ స్టాక్స్కి అయితే మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుందని మార్కెట్ భావిస్తుందో, ఫర్ ఇన్స్టాన్స్ ఐషర్ మోటార్స్. అలాగే నిన్న మనం ఏప్రిల్ సేల్స్ ఫిగర్స్ కూడా, ఆటో సేల్స్ ఫిగర్స్ వచ్చాయి, సో అనుకున్న దానికంటే బెటర్గా వచ్చాయి. సో ప్రత్యేకించి సబర్బన్ రూరల్ సెక్టర్స్ నుంచి, రూరల్ ఏరియాస్ నుంచి ఆటో కంపెనీస్కి, టూ వీలర్ కంపెనీస్కి మంచి డిమాండ్ వస్తుంది. మనం అనుకున్న దానికంటే బెటర్ డిమాండ్ వస్తుందని హీరో హోండా లాంటి కంపెనీస్ చెప్తున్నాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఆటోస్ మనకు తెలిసిందే, నిన్న బాలాగారు కూడా చెప్పడం జరిగింది ఆటోస్ మీద కూడా దృష్టి వేసి ఉంచాలి మనం అని. సో మోస్ట్ ఆఫ్ ది ఆటో కంపెనీస్ ఆర్ డెట్ ఫ్రీ కంపెనీస్. సో ఇన్ఫ్రా కంపెనీలా కాదు వీటి పరిస్థితి. మనం మా ఎకానమీ బాగాలేనప్పుడు ఇన్ఫ్రా ఆటో అని కలిపేస్తూ ఉంటాం, కానీ ఇన్ఫ్రాకి ఆటోస్కి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం, ఇన్ఫ్రా కంపెనీస్లో కొన్ని ఈ
ఎకనామిక్ స్లో డౌన్ తర్వాత సర్వైవ్ కాలేకపోయినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. వేరేస్ ఆటో కంపెనీస్కి అటువంటి పరిస్థితి ఉండదు. టేక్ ఆ టాటా మోటార్స్ ఆర్ వాట్ ఎవర్ కంపెనీ దట్ యు వాంట్ టు, అవి మళ్ళీ లేస్తాయి, మళ్ళీ రికవర్ అవుతాయి డిమాండ్ పికప్ అయినప్పుడు. ప్రస్తుతానికి సప్లై సైడ్ మనకు పుంజుకుంటోంది ఈ లాక్డౌన్ వన్ అన్లాక్డౌన్ వన్ తర్వాత 1.0 తర్వాత. సో తర్వాత డిమాండ్ పికప్ కావడానికి కొంత టైం పడుతుంది, ఎందుకంటే డిమాండ్ విల్ నాట్ పికప్ ఇన్ ఏ హరీ. సో కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అప్పటిదాకా ఈ కంపెనీస్ని మనం వాచ్ చేస్తూ ఆ నెంబర్స్ ఎలా వస్తున్నాయో చూడాలి. అలాగే మనకు కొన్ని కంపెనీస్ లైక్ ఫర్ ఇన్స్టాన్స్ ఎంఎన్సీ కంపెనీస్, నాట్ జస్ట్ వోడాఫోన్ ఐడియా బట్ లాట్ ఆఫ్ ఎంఎన్సీ కంపెనీస్ లాస్ట్ 2 మంత్స్లో 50 to 100% ఎట్నిచ్చాయి. సో అటువంటి సంస్థల్ని మనం ఎప్పటికప్పుడు, అందుకనే అంటూ ఉంటాం సెక్టర్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది, మార్కెట్ ప్రిఫరెన్సెస్లో మార్పులు వస్తూ ఉంటాయి, అవి కొద్దిగా ఎర్లీగా కనుక మనం పసిగట్టగలిగితే, అంటే సే ఒక 5-10% జంప్ వచ్చిన తర్వాత కనుక మనం చూడగలిగితే అక్కడి నుంచి మరొక 10, 15, 20, 30% గెయిన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి అంశాల పట్ల మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి. అందుకనే మనం పదే పదే అంటున్నది రీసెర్చ్ అంటే ఏదో మనం కొండం తవ్వి ఎలకన పట్టడం కాదు, బట్ ఉన్న యూనివర్స్లోంచి ఏ సెక్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఆ సెక్టర్స్లో ఎటువంటి కంపెనీస్ ఇన్వెస్టర్స్ మైండ్లోకి వెళుతున్నాయి, ఇలాంటి అంశాలు చూస్తే చాలు. పెద్ద పెద్ద బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఎదురుగా పెట్టుకుని కుస్తీ పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వాచ్ ది మార్కెట్, వాచ్ ది ట్రెండ్, అండ్ ట్రెండ్ విల్ బీ యువర్ ఫ్రెండ్. సో ఎన్లిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. ఏమిటి ఎటువంటి ట్రెండ్స్ని మనం మీరు గమనిస్తున్నారు? సో నిన్న మీరు అన్నట్లుగానే బయ్ అండ్ డిప్స్, అసలు డిపే రాలేదనుకోండి అఫ్కోర్స్, కానీ మీరు ఇచ్చిన ఇండికేషన్ ఒక స్ట్రాంగ్ మూవ్ ఉంది మార్కెట్స్లో డ్యూ అన్నారు. సో అదే జరుగుతోంది, సస్టైన్ అవుతుందా నిన్న ట్రాలీ, అలాగే ఇవాల్టి స్లైట్ వీక్ ఓపెనింగ్ని ఎలా వాడుకోవచ్చు? అంటే వన్ థింగ్ అండ్ అబ్జర్వేషన్ ఏంటంటే 4 డేస్ మార్కెట్ కంటిన్యూస్ గా పెరిగింది కాబట్టి ఒక స్మాల్ కరెక్షన్ ఖచ్చితంగా డ్యూ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎంత స్పీడ్ గా ర్యాలీ వచ్చినప్పుడు అనమాట ప్రతి ఒక్కళ్ళు ఓవర్ ఎంతూజియాస్టిక్ అవుతారు, కరెక్ట్ గా ఆ టైం అప్పుడే స్టాక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు పెద్ద ప్లేయర్స్ అనమాట. అదే అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. నిన్న సెకండ్ హాఫ్ ఆఫ్ ది మార్కెట్ లో అనమాట కాస్త డిస్ట్రిబ్యూషన్ జరిగిందని అనుమానాలు కూడా ఉన్నాయి. యాజ్ నిఫ్టీ 10,000 కి దగ్గరగా వచ్చినప్పుడు అనమాట కాస్త సస్టైన్ కాలేకపోయింది. నిఫ్టీ ఎప్పుడైతే 300+ పాయింట్స్ ర్యాలీలో ఉందో సస్టైన్ కాక అరౌండ్ 240 దగ్గర క్లోజ్ అవటం మనం చూసాం. అండ్ మోర్ ఓవర్ ఏదైతే ఇవాళ మూడీస్ రేటింగ్ డౌన్ గ్రేడ్ ఉందో మార్కెట్స్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసి పెద్దగా ర్యాటిల్ చేయకపోవచ్చు మార్కెట్ ని అని అంటున్నారు. కానీ నేను అనుకోవటం డెఫినెట్లీ ఫైనాన్షియల్ స్టాక్స్ పైన ఇంపాక్ట్ ఉంటుందండి రేటింగ్, ఎందుకంటే ఫండ్ రైజింగ్ ఇన్ ఓవర్సీస్ మార్కెట్స్ బికమ్ డిఫికల్ట్ ఎప్పుడైనా రేటింగ్ కంట్రీ రేటింగ్ కనుక డౌన్ గ్రేడ్ అయితే కనుక. అండ్ వడ్డీ రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట కంట్రీ రేటింగ్ డౌన్ చేసినప్పుడు బయట రైజ్ చేయాలి ఫండ్స్ అంటే, కాబట్టి ఫైనాన్షియల్స్ మైట్ గెట్ కరెక్టెడ్ అనమాట. అండ్ ఫైనాన్షియల్స్ లీడ్ చేసినాయి కాబట్టి ర్యాలీని మైల్డ్ వీక్నెస్ ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ ఈ టైం అప్పుడు రిలయన్స్ కి ఇచ్చిన రెస్పాన్స్ ఏదైతే రైట్స్ చూసామో దాన్ని బట్టి చూస్తే టెలికామ్ స్టాక్స్ అండ్ న్యూ డిజిటల్ స్టాక్స్ అన్నిటికీ కూడా డిమాండ్ బాగా ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు. భారతీయ ఒకటి ఇవాళ పెద్ద మూవ్ చేసే పాసిబిలిటీకి ప్రిపేర్ అవుతుంది నిన్న అనమాట, కాబట్టి ఎనీ టైం భారతీయ కెన్ మూవ్ వెరీ షార్ప్లీ అప్ అనమాట. అండ్ ఓవరాల్ గా ఏదైతే కనుక ఇవాళ కీ రిజల్ట్స్ ఉన్నాయో అవి కూడా మార్కెట్ పైన ఇంపాక్ట్ చూపించచ్చు అనమాట, ఎందుకంటే ఇండిగో ఉంది రిజల్ట్ ప్లస్ బ్రిటానియా ఇండస్ట్రీస్ ఏదైతే కనుక ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ లో ఎట్లా ఉంది మార్కెట్స్ అనేది తెలుస్తుంది. స్పార్క్ ఉంది, మదర్సన్ సుమి ఉంది, కీ ఆటో యాన్సిలరీ అనమాట, అదేవిధంగా గ్రాన్యూల్స్ జైడస్ వెల్నెస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ నిన్న మొన్న కూడా చూసాం మనం బ్రాడర్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉంది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా. అండ్ ఇప్పుడు లాస్ట్ లెగ్ ఆఫ్ రిజల్ట్స్ లో ఉన్నాం కాబట్టి ఈ రిజల్ట్స్ ని బట్టి ఇక్కడ నుంచి స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఉంటాయి. ఒక నిమిషం కుటుంబరావు, సో పక్కనే మనం చూస్తున్నాం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ఇతర నాయకులు కూడా నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం మనం. సో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. సో కేసీఆర్ గారు వీళ్ళందరూ ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడం అదొక సాంప్రదాయకంగా వస్తున్న అంశం కాబట్టి, కాకపోతే అక్కడ అందరిని చూస్తున్నాము, అందరికీ మాస్కులు ఉన్నాయి కానీ ముక్కు మీద లేవు, అవన్నీ కిందకు దాచుకొని ఇంకా మాస్క్ వేసుకుని ఉపయోగం ఏంటి?
ఎనీవే అందరికి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణలో ఉంటున్న వారికి అలాగే తెలంగాణ బయట ఉంటున్న తెలంగాణ సోదరులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు యా ప్లీజ్ గో అహెడ్ కుటుంబరావు గారు నిన్న ఎస్బీఐ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా కాస్త కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి ఎందుకంటే రీటైల్ క్రెడిట్ బాగా తగ్గిందన్నారు లోయెస్ట్ లెవెల్ సిన్స్ 2008 అని చెప్పేసి కూడా ఎస్బీఐ చెప్పడం జరిగింది రీటైల్ క్రెడిట్ కాబట్టి డెఫినెట్లీ అనుకున్న దానికంటే కూడా చాలా బ్యాడ్ గా ఉంటాయి రిజల్ట్స్ 2008-09 కంటే ఫైనాన్షియల్ రిజల్ట్స్ కమింగ్ టూ క్వార్టర్స్ లో అని చెప్పేసి ఈవెన్ నోమురా ఏదైతే గ్లోబల్ సెక్యూరిటీస్ ఉందో అది కూడా జస్టిఫై చేయడం జరిగింది నిన్న కాబట్టి ర్యాలీస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు కంటిన్యూస్ గా మనం ఏదైతే కనుక టెక్నికల్స్ చూసి కానీ జనరల్ గా మార్కెట్ ట్రెండ్స్ చూసి ఎక్స్పీరియన్స్ తోటి మనం చెప్తా ఉంటాం అవి ఆ ర్యాలీస్ ఎట్లా ఫిగర్ అవుట్ అవుతాయి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఒక టెంపరీ పీక్ వచ్చామా మేబీ ఒక స్మాల్ కరెక్షన్ అప్ టు 9700 ఆర్ 9650 కి జీవం అనుకుంటున్నాను అక్కడి నుంచి తిరిగి ఫ్రెష్ గా ర్యాలీ 10200 వరకు వెళ్ళే పాసిబిలిటీ ఉంది ఇవాళ కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన రోజు ఉంది ఎందుకంటే నిన్న హయ్యర్ లెవెల్స్ లో 10,000 ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో నిఫ్టీలో అంతకు ముందు రోజు 7 రూపాయలు ఉంది 50 రూపాయల దాకా వెళ్ళింది కూడా బాగా కరెక్ట్ అయింది రోజు కాబట్టి ఈ సెటిల్మెంట్ అంటే వీక్లీ సెటిల్మెంట్ లో 10,000 రీచ్ అవ్వకపోవచ్చు అనే ఫీలింగ్ కూడా కాస్త ట్రేడర్స్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాం ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ బయాన్ డిప్స్ బట్ డెఫినెట్లీ డిప్ షుడ్ బి సెక్టోరల్లీ కూడా కేర్ఫుల్ గా చూడమంటా ఫైనాన్షియల్స్ ఆర్ డ్యూ ఫర్ కరెక్షన్ ఇమీడియట్లీ టెలికామ్ ఇస్ డ్యూ ఫర్ ర్యాలీ అదే విధంగా ఫ్రెష్ గా నేను రిపీటెడ్ గా పిఎస్యూస్ బాగుంటాయి అన్నాను నిన్న పిఎస్యూ బ్యాంక్ మంచి ర్యాలీ ఇచ్చింది అదే విధంగా పిఎస్యూ అదర్ స్టాక్స్ కూడా ఐఓసీ లాంటివి కూడా కాస్త మంచి ర్యాలీ ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఎ గుడ్ ట్రేడర్స్ మార్కెట్ అండ్ స్టాక్ పికర్స్ మార్కెట్ రైట్ సో చిన్న విరామం తర్వాత బాలగారు రాజేంద్ర గారి వ్యూస్ తీసుకుందాం న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం రాజేంద్ర గారు బాలగారు మనతో మాట్లాడిన సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ బాలగారు గుడ్ మార్నింగ్ వసంత్ గారు సో ఏంటి క్విక్ గా చెప్పండి ఎటువంటి ఇంట్రెస్టింగ్ ట్రెండ్ నిన్నటి మార్కెట్ లో మీరు గమనించారు యా అగ్రి అండ్ ఆటో అండి అంటే బేసిక్లీ మీరు ఇందాక మెన్షన్ చేశారు ఓపెనింగ్ రిమార్క్ లోనే లైక్ టూ వీలర్ నెంబర్స్ దే నాట్ సో బ్యాడ్ ఎస్పెషల్లీ ఈవెన్ మారుతి కూడా దే వర్ ఏబుల్ టు సెల్ సమ్ కార్స్ ఎందుకంటే ఇది ఒక స్పెషల్ ట్రాన్సిషన్ పీరియడ్ వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ బిఎస్ ఫోర్ వాళ్ళు ఉన్న ఇన్వెంటరీ కూడా అమ్ముకుంటారు బిఎస్ సిక్స్ వెహికల్ సో ఐ థింక్ డెఫినెట్లీ ఆటో అండ్ ఆటో ఆంటిలరీ రెండోది అగ్రి అండి ఎందుకంటే మనకి మాన్సూన్ ఆన్సెట్ ఆల్రెడీ అయిపోయింది అండ్ గ్రాడ్యువల్లీ ప్రోగ్రెస్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి ఈవెన్ అగ్రి రిలేటెడ్ స్టాక్స్ ఇట్ కెన్ బి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ సీడ్ కంపెనీస్ ఇతరత్ర అగ్రి ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇటువంటి వాటిలో కొద్దిగా దృష్టి సాధిస్తే ఎక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా కానీ డెఫినెట్లీ ఈ రెండు కూడా స్ట్రాంగ్ గా పర్ఫామ్ అయ్యే అవకాశం చాలా కనిపిస్తుంది రైట్ ఓకే సో దీస్ ఆర్ ది మెయిన్ థీమ్స్ దట్ హావ్ పర్ఫార్మ్డ్ యెస్టర్డే సో రాజేంద్ర గారు ఇవాళ ఇంట్రాడే ట్రేడర్స్ కి ఎటువంటి అడ్వైస్ ఇస్తారు చార్ట్స్ కూడా అదే సూచిస్తున్నాయి మనకి ఓన్లీ డిప్ ఎంత వస్తుంది దట్ ఛాలెంజ్ యాక్చువల్లీ మనకి ఎప్పుడైతే ప్రీవియస్ స్వింగ్ హై 9889 కట్ అయి 9931 కి వెళ్ళిందో మనకి డెఫినెట్లీ 10,160 నుంచి 10,334 ఏదైతే గ్యాప్ ఉందో ఆ లెవెల్స్ ఓపెన్ అప్ అయినాయి అప్ సైడ్ బట్ నా ఉద్దేశంలో నిన్నటి గ్యాప్ క్రియేషన్ ఏది ఉందో అది ఫిల్ అయిందంటే ఇంకా మోర్ కంఫర్ట్ ఉంటుంది మార్కెట్ లో సో 9598 నుంచి 9706 ఆ గ్యాప్ మనకి సో డెఫినెట్ గా 9730 నుంచి 96 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ లో నిఫ్టీన్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి ప్రాబ్లీ రానున్న రోజులో 10,350 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది బట్ స్టాప్ లాస్ కూడా చాలా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలండి 9467 ఏదైతే 50 డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి నిఫ్టీ 9889 వెళ్ళినప్పుడు బ్యాంక్ నిఫ్టీ వాస్ 21,967 అంటే ఇంకా 2,000 పాయింట్స్ దూరంలో ఉంది బ్యాంక్ నిఫ్టీ సో క్లియర్లీ ఇది అండర్ పర్ఫార్మెన్స్ మనకు తెలుస్తుంది బట్ నిఫ్టీని ఏవి పైకి తీసుకెళ్ళి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో అంటే కనుక ఇట్స్ ఆటో మెటల్స్ అండ్ సిమెంట్ స్టాక్ సో కోర్ సెక్టర్ ఇస్ పర్ఫార్మింగ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది సో వాటిలో కొద్ది ఫోకస్ చేయమని చెప్తాను మేబీ టాటా స్టీల్ ఒక 5-6% కరెక్షన్ వస్తే కనుక దానిలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు
అక్కడి నుంచి ప్రాబ్లీ ఒక 10-15% అంటే అరౌండ్ 340-350 దాకా అప్సైడ్ పొటెన్షియల్ టాటా స్టీల్ లో కనిపిస్తుంది. అండ్ సెకండ్ సెక్టర్ ఏదైతే ఉందో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా నిఫ్టీ 1000 పాయింట్స్ ఆల్మోస్ట్ పెరిగినప్పటికీ కూడా ఫార్మా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఫార్మా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రాబ్లీ డాక్టర్ రెడ్డి అండ్ సిప్లా లాంటి స్టాక్స్ ని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఓపెనింగ్ లో అనుకున్నాం స్టాక్స్ సెక్టర్స్ మారుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు అని. సో రాజేంద్ర గారు చెప్పిన మెటల్ సెక్టర్ ఈజ్ వన్ సెక్టర్, అలాగే ఎంఎన్సీ స్టాక్స్ లాస్ట్ 2 మంత్స్లో డబుల్ అయినవి కూడా ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా అఫ్కోర్స్ మనందరికీ తెలిసిన ఎగ్జాంపులే, బట్ అదర్ స్టాక్స్, ఒరకిల్ ఫైనాన్షియల్ లాస్ట్ 2 మంత్స్లో 62% రిటర్న్ ఇచ్చింది, బ్రిటానియా ఇండస్ట్రీస్ 60%, స్టెర్లైట్ టెక్నాలజీస్ 56%, వేదాంత ఇందాకే రాజేంద్ర గారు చెప్పిన వన్ ఆఫ్ ది స్టాక్స్ 50% రిటర్న్ ఇచ్చింది, మారుతి సుజుకి 37%, హనీవెల్ ఆటోమేషన్ 37%, ఎంఫసిస్, నెస్లే ఇండియా, యునైటెడ్ స్పిరిట్స్, ఇవన్నీ ఎంఎన్సీ ఇండెక్స్లో పార్ట్. ఎంఎన్సీ ఇండెక్స్లో పార్ట్ కానీ కూడా ఇచ్చాయి జేఎంఎం ఫాడ్లర్, బాయర్ క్రాప్ సైన్సెస్, ఆస్ట్రాజెనికా ఫార్మా, ఇవి 50-85% రిటర్న్ ఇచ్చాయి. కాబట్టి మనం పోర్ట్ఫోలియోస్ కంపోజ్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి స్టాక్స్ కూడా మనం పోర్ట్ఫోలియోలో స్థానం ఇవ్వాలని ఇవి చెప్తున్న అంశాలు మనకి. కాలర్స్ లైన్లో ఉన్నారు, ఫస్ట్ కాలర్ హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? శ్రీనివాస్, వైజాగ్ సార్. చెప్పండి శ్రీనివాస్. సార్, ఇన్వెస్ట్మెంట్ కోసం నోసిల్, గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ అండ్ నియోజన్ కెమికల్స్, ఈ మూడిట్లో బెస్ట్ స్టాక్ అంటే ఏదని చెప్తారు? బాలాగారు చెప్పండి. ఈ మూడిట్లో ఏది బెస్ట్ స్టాక్ అండి? యా, గుజరాత్ ఆల్కలీస్ ఇస్ ఎ కమోడిటీ బేస్డ్ కెమికల్ అండి, నోసిల్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ రబ్బర్ రిలేటెడ్ కెమికల్స్ స్పెషలైజ్ చేసి దాక్ వన్ ఆఫ్ ద టాప్ 5. అలాగే నియోజన్ ఇస్ ఎ న్యూ కంపెనీ, లాస్ట్ ఇయర్ లిస్ట్ అయింది అది, సో దే ఆర్ జస్ట్ ట్రైంగ్ టు రాప్ అప్. ఇట్స్ ఎ వెరీ స్మాల్ కంపెనీ, కాబట్టి ఇన్ బిట్వీన్ దీస్ త్రీ చాయిస్ అంటే మాత్రం ఐ విల్ సే యు గో విత్ నియోజన్ లో కొద్దిగా ఫాండ్ డిక్లైన్ రీసెంట్లీ బాగా పెరిగింది కాబట్టి, బట్ నాసిల్ ఇక్కడ నుంచి మాక్సిమం 10% కరెక్షన్ ఉండొచ్చు. నాసిల్ అండ్ నియోజన్ ఐ విల్ ప్రిఫర్. రైట్, సో మూటికి సంబంధించి సలహా అది. తర్వాత ఇదే సెక్టర్ నుంచి మరొక స్టాక్ శివరామ్ అడుగుతున్నారు, దీపక్ నైట్రేట్ కరెంట్ లెవెల్స్ లో కొనుక్కోవచ్చా? చేయడం బెటర్ అండి, 550-550-560 దాకా అండి, నౌ ఇట్స్ అరౌండ్ 500. సో దీపక్ నైట్రేట్ ఇన్ ఫ్యూచర్ విల్ డూ వెరీ వెల్, కాబట్టి మనకి క్వార్టర్ రిజల్ట్స్ కూడా వచ్చేసినా అన్ని బాగుంది కాబట్టి ఓవరాల్ మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు కొద్దిగా మేబీ అరౌండ్ 10% కరెక్షన్ అయితే యూ కెన్ స్టార్ట్ బయింగ్ అట్ దట్ ప్రైస్ పాయింట్. మాక్సిమం అరౌండ్ 2 or 3 ప్రైస్ పాయింట్స్, దేర్ క్యాన్ బి 50-70 రూపీస్ కరెక్షన్, అక్కడ 2 ప్రైస్ పాయింట్స్ కొనుక్కోవడం మంచిది. సో ఈ దీపక్ నైట్రేట్ గురించి అడిగింది శివరామ్ ప్రకాష్. రాధారెడ్డి రెయిన్ ఇండస్ట్రీస్ కొన్నారట 123లో, ఇప్పుడు 60 రూపాయలు అయిపోయింది, ఏం చేయాలి కుటుంబరావు గారు? బై చేయమంటానండి, రీసెంట్లీ రిజల్ట్స్ కూడా రావటం చూసాం, కంపెనీ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, అలా గ్లోబల్ ప్లాంట్స్ అయితే కనుక షట్ డౌన్ అవ్వలేదు, లాస్ట్ క్వార్టర్ కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ చూపించారు కాబట్టి ఎవ్రీ క్యాన్ లో బై చేయమంటారు. ఇన్ఫాక్ట్ రిజల్ట్స్ ముందు నుంచి రిజల్ట్స్ తర్వాత చూస్తే కనుక స్టాక్ 15-20% పెరిగింది, బట్ డెఫినెట్లీ ఇక్కడ యావరేజ్ చేయమంటానని. సో ఇక్కడ కొన్ని రెయిన్ ఇండస్ట్రీ షేర్స్ మళ్ళీ కొనొచ్చు, యావరేజ్ చేయొచ్చు అని ఇస్తున్న సలహా అది. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, హలో. హలో, యా, మీ పేరండి? సార్, శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్ సార్. నేను బజాజ్ ఫైనాన్స్ తీసుకోవాలనుకుంటున్నాను, అది లాంగ్ టర్మ్ కోసం ఏ ప్రైస్ లో తీసుకోవచ్చు? ఇంకోటి ఏంటంటే అండి, అది పుట్ ఆప్షన్ తీసుకుని ఆ రేంజ్ కి వచ్చిన తర్వాత కొనుక్కుని ఆ తర్వాత కాల్ ఆప్షన్ దానికి అమ్మడం, అది ఎలా ఉంటుంది స్ట్రాటజీ బజాజ్ ఫైనాన్స్ లో కొంచెం చెప్తారు సార్? చాలా కష్టపడుతున్నారు, మొత్తాన్ని కుస్తీ పడుతున్నారు మార్కెట్ లో. బజాజ్ ఫైనాన్స్ లో ఈ విధంగా ఆయన లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు, ఇటు పుట్స్ కొన్ని కాల్స్ అమ్మి ఇలా ఏదో చేద్దాం అనుకుంటున్నారు, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది రాజేంద్ర గారు? ఐ డోంట్ థింక్ అండి, ఇండివిజువల్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ కి అది వర్కౌట్ అవుతుంది. రీజన్ ఏంటి అంటే కనుక మనం 2160 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, సో 2160 లో మనం క్యాష్ లో కానీ 23ది సపోజ్ మనం కాల్ అమ్మాయి అనుకోండి, అది 2350-24 అవ్వగానే మన స్టాక్ అనేది అమ్మేసి ఆ కాల్ కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ వర్క్అవుట్ ఫర్ ఇండివిజువల్స్, అంటే ఈవెన్ అమ్మటం కొనటం కూడా ఇట్స్ నాట్ వర్త్ నా ఉద్దేశంలో. ఫైనాన్షియల్ స్పేస్ లో వన్ ఆఫ్ ది రెస్పెక్టబుల్ స్టాక్ కాబట్టి మీకు 3 ఇయర్ వ్యూ ఉంటేనే అటెంప్ట్ చేయమని చెప్తానండి, ఎందుకంటే ఈ స్టాక్ ఎప్పుడైతే 1920 కట్ అయిందో 1600 దాకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. కోర్స్ మనం 1880 నుంచి 21 దాకా వెళ్ళటం చూసాం మనం,
సో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో అప్ టు 1600 తీసుకొని ఐ థింక్ 2-3 ఇయర్స్ హోల్డ్ చేస్తే యూ క్యాన్ మేక్ సమ్ మనీ అండ్ ఈ కాల్ పుట్స్ అనేది డెఫినెట్లీ ఇండివిజువల్ ట్రేడర్స్ మాత్రం చేయొద్దని నా సజెషన్ రైట్ సో లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు ఎంటర్ కావచ్చు అలాగే అనూప్ ధీరజ్ కుటుంబరావు గారు వాయిస్ నాట్ ఆడిబుల్ అని రాస్తున్నారు కొద్దిగా ఆయన ఫోన్లో ఏదో ప్రాబ్లం ఉంది రెండోది మా దగ్గర ఈ ఫోన్ కాల్స్ని స్విచ్ చేస్తున్నప్పుడు మొదటి సెంటెన్స్ కట్ అవుతుంది సో ఇట్ ఈస్ అవర్ ఫాల్ట్ ఆయన ఫాల్ట్ కాదు అది సో ఆడియో లెవెల్ కనుక లోగా ఉంటే బహుశా కొద్దిగా ఆయన టెలిఫోన్ లైన్స్లో కూడా ఏదో ఇబ్బంది ఉన్నట్లుగా ఉంది ఎనీవే ఇది రిపీటెడ్గా వస్తుంది కాబట్టి విల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ అండి ఏదో ఒకటి చేద్దాం తర్వాత ఎస్బీఐ మదర్ సన్ సుమి గురించి 2 ఇయర్స్ కోసం బాల్ అడుగుతున్నారు కొనుక్కోవచ్చా ఈ రెండు 2 ఇయర్స్ ఉంటే డెఫినెట్లీ కొనమంటానండి ఇవాళ మదర్ సన్ సుమి రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఇవాళ అలా యూరోపియన్ ప్లాంట్స్ ఓపెన్ అయింది అని కూడా చెప్పేసి చెప్తున్నారు డెఫినెట్లీ రీసెంట్లీ యాక్టివిటీ కూడా చూసాం లోవర్ లెవెల్స్ నుంచి స్టాక్ ఈ విధంగా హై వాల్యూమ్స్ తోటి పెరిగిందో కూడా డెఫినెట్లీ బై ఆన్ దిస్ లైన్ ఎస్బీఐ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నిన్న మూవ్ చూసాం ఫస్ట్ టైం 170 కూడా చెక్ చేయటం అనమాట ఎవ్రీ టెక్నైన్ ఎస్బీఐ కూడా ఎక్యుమిలేట్ చేయమంటారు ప్రవీణ్ ఇందాక 2 వీలర్స్ ఆగ్రో స్టాక్స్ అన్నారు కదా ఈ రెండింటిలో ఏ ఈ సెక్టర్స్ నుంచి ఏ స్టాక్స్ మీరు రికమెండ్ చేస్తారు బాలగారు ఆగ్రో స్టాక్స్ లో మేబీ పిఐ ఇండస్ట్రీస్ ఇస్ వన్ అండి అండ్ డెఫినెట్లీ మనకి పెస్టిసైడ్ లో చాలా రేంజ్ ఉంది బట్ పిఐ ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్టాక్స్ యూపీఎల్ గతంలో కూడా మనం చెప్పాం అరౌండ్ 350 లెవెల్స్ లో అది కూడా 400 దాకా అండి యూపీఎల్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ స్టాక్స్ అలాగే మనకి ఆటోమొబైల్స్ లో అంటే మేబీ బజాజ్ ఆటో డిప్స్ అండ్ టీవీఎస్ మోటార్స్ అండ్ డిప్స్ షుడ్ బి ఓకే సో చాలా స్టాక్స్ ఉన్నాయి ఈ రెండు సెక్టర్స్ నుంచి కూడా బట్ బాలగారు రికమెండేషన్స్ ఈ చెప్పి ఇప్పుడు చెప్పిన 4 స్టాక్స్ కూడా సో సమయం మించిపోయింది ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి చదవలేకపోతున్నాం మధ్యాహ్నం 2:30కి యంగ్ వరల్డ్లో వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్స్ వస్తున్నారు ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ సో ఈ రెండు చక్కటి ఉద్యోగ అవకాశాలు మన ఐటీ రంగంలో సృష్టిస్తున్న సెక్టర్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ అండ్ మిక్స్డ్ రియాలిటీ ఈ రెండింటిని కలిపి తయారు చేసే టెక్నాలజీస్ సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ గేమింగ్ ఇలా రకరకాల సెక్టర్స్లో ఈ ఏఆర్ విఆర్ ప్రొఫెషనల్స్కి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అలాగే కొంతమందికి ఇంటర్న్షిప్స్ని కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా అందజేస్తున్నాం సో ఆ వివరాలన్నీ ఇవాల్టి యంగ్ వరల్డ్లో మనం హైసియా ఈటెక్ సిరీస్ హైసియాతో కలిసి అంటే హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్తో కలిసి TV5 అందిస్తున్న ఎక్స్క్లూజివ్ టెక్ సిరీస్ ఈటెక్ సిరీస్ దీన్ని ఇప్పటికే 2 వారాలు మనం అందించడం జరిగింది 3వ ఎపిసోడ్ని ఇవాల్టి మధ్యాహ్నం 2:30కి హైసియా ఈటెక్ సిరీస్లో చూడొచ్చు డోంట్ మిస్ ఇట్ కీప్ వాచింగ్ TV5